అప్పుడెప్పుడో పురాణ కాలంలో ఎవరో కాయనో కావిడికి మేఘాల ద్వారా లవ్ మెసేజ్ పంపిపోయాడు కదా, అలాగే ఇది మీకు. మీరు మాత్రం కామెడీగా తీసుకోవాలి. మిగతా వివరాలు టాకింగ్ చేద్దాం. రోడ్ టోటల్గా మన గ్రిప్లోనే ఉన్నాడు. ఎందుకు కొట్టారో తెలుసుకోవచ్చా? ఇలాంటి పిచ్చి పిచ్చి డాన్సర్ వేషాలు వేసావంటే ఈసారి చేత్తో కాదు చెప్పుతో కొడతాను. లవ్ లెటర్లు తెస్తున్నావా? లవ్ లెటరా? ఎవరు రాశారు? అది చెప్పు, ఎవరు రాశారా? అందులో రాసిన వాళ్ళ పేరు ఉంది కదా. పేరుంటే నిన్ను కాదు వాణ్ణి కొట్టేదాన్ని. ఏంటి రాయలేదా? అయ్యి బాబోయ్, ఇంక లాభలేదు. నువ్వు దూకే, కమా దూకే అయ్యా బాబు. చెప్పు ఎవరు రాశారు? అదే ఎవరు రాశారు అంటే ఏంటా, ఇంట్లో మగది క్లారేనా రెచ్చిపోతున్నావు? అసలు మేజర్ గారు ఏంట్రా? మేజర్ ఏంట్రా? ఈ స్కామ్ లో అనిపిస్తావా? అది బాబు అనిపించింది ఒకటి చెప్పరా? చెప్పు. అసలు సీనేంటి ఇలా మార్చేశారు? ఆ నసగారు బాబు నసన్నాడ్రా, నసన్నాడు. కలబడరా, కదలొద్దు, కదలకరా, కదలకరా. మేజర్ అంకుల్ మనం విడిచిపెట్టకండి, పోలీసులకి ఫోన్ చేయండి, వాళ్ళే చెప్పిస్తారు ఎవరు రాశారని. పండానండి, నేరుపప్పు నేటండి. వాడు బట్టల బిల్లు కట్టలేక ఇది నాకు అంటగట్టాడు. కనెక్షన్ కట్ అయింది, బిల్డప్ కోసం ఇది నేను పెట్టి తిరుగుతున్నాను. ఓర్ని అబ్బా స్టాప్. ఆ లవ్ లెటర్ ఎవరు రాశారు? అయ్యి బాబోయ్, ఎవరు రాశారు? అదేంటి మీరు అంతా కలిసి రాశారు? బాబోయ్, లవ్ లెటర్ ప్లాన్ ఫెయిల్ అవడంతో హీరో నెత్తిన కొబ్బరికాయ పడ్డట్టు అయింది. అప్పా, ప్రకృతి డైరెక్టర్ ని శిక్షించింది. ఏంటి అలా ఉన్నావు? ఏమలేదే, 4 రోజుల నుంచి డల్ గా ఉంటున్నావు. ఏంటో, అన్నా తమ్ముడులా ఉండి అన్ని విషయాల్లో ఎంతో ఆత్మీయతగా ఉండే మా కాలనీ వాళ్ళు 4 రోజుల నుంచి చాలా విచిత్రంగా మారిపోయారు. వాళ్ళ ప్రవర్తన ఏంటో అర్థం కావట్లేదు. నాకు బాగా అర్థమైంది. అప్పుడు ఫ్యూచర్ వైఫ్ కోసం శారీ అని వచ్చాడే, అతను మీ కాలనీలో కదా ఉన్నాడన్నా? అవును మేడం. అతనే మీ కాలనీలో ఉండే వాళ్ళందరినీ మార్చేసి నీ మీద ఏదో ప్లాన్ చేస్తున్నాడని నా 6th sense చెప్తుంది. చచా, అతనికేం తెలియదు మేడం. ప్రస్తుతం అతను ఒక్కడే మా తరపున మాట్లాడుతున్నాడు. అందరూ మంచి వాళ్ళైతే ఆముదం డబ్బా ఏమైంది? వెనక ముందు చూడకుండా బాధేశారా బాబు? అసలు సంతకం మనిషి చూడకుండా వచ్చింది. ఓ నచ్చుకుతున్నావు, కొట్టాల్సి వచ్చి నాకు పీకా దానికి ఓ బాధపడతావంటే తెలుసు. ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు, ఎందుకంటే ఇది లవ్ స్టోరీ. అది నాలాంటి క్రియేటివ్ డైరెక్టరే డీల్ చెయ్యాలి. కానీ మిస్టర్ నవీన్, నువ్వు ఎవరిని ప్లాన్ అడిగావు? మిలిటరీ మేస్త్రీని, చాకలి ఇస్త్రీని. అందుకే ఫెయిల్ అయింది. నీ లవ్ రివ్వున ఎగరాలంటే ఒక బిల్డప్ సీన్ జరగాలి. నా డైరెక్టోరియల్ టచ్ తో మహేశ్వరికి నవీన్ మీద ఈస్ట్ మన్ కలర్ లవ్ కలిగేటట్టు చేస్తా. ఎలా? మహేశ్వరిని నేను క్రియేట్ చేసిన
హంజత్ ఖాన్ అరో సాంబా వాడు చేస్తాడు రేపు. ఎంత మాట్లాడా? నాకు కాబోయే భార్యను రౌడీల చేత రేపు చేయిస్తావా? నిన్ను చంపేస్తాను. చెప్పేది వినకుండా తప్పులో కాలేయకండి. రేపంటే నిజం రేపు కాదు, సీను. నేను క్రియేట్ చేసిన రౌడీ మహేశ్వర్ని రేప్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. ఆ టైంలో నువ్వు డైనమిక్ గా ఎంట్రీ ఇచ్చి వాణ్ణి చితక్కు కొడతావు, ఆ అమ్మాయిని సేవ్ చేస్తావు. వెంటనే మనం అనుకున్న పథకం ప్రకారం ఆ రేపిస్ట్ పారిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి డింగ్ 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 అని నీ వంక చూస్తుంది. ఇక ఆ అమ్మాయి క్లోజప్, నీ క్లోజప్, ఆ అమ్మాయి క్లోజప్, నీ క్లోజప్, ఆ అమ్మాయి క్లోజప్, నీ క్లోజప్.